వెల్కమ్ టు మై ఛానల్ మహాదేవపురం అండి. ఈ ఊరు ఎక్కడంటే ఒంగోలు దగ్గర నుంచి ముందు కందుకూరు రావాలి. కందుకూరు నుంచి మామూలుగా 6 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలన్నమాట. ప్రకాశం జిల్లా. ఈ తిరునాళ్ళకి వచ్చేసి మొత్తం 6 ప్రభలు కట్టారు. 6 ప్రభల్లో మొత్తం ఆర్కెస్ట్రాలు 6 వచ్చినాయి. ఆ 6 కన్నా ఒక స్టేజ్ ప్రోగ్రామ్ కట్టాల్సింది, అది క్యాన్సిల్ అయింది. మామూలుగా వచ్చేసి 187 మంది డ్యాన్సర్లు వచ్చారన్నమాట. ఈ 6 ప్రభలకి మొత్తం టీడీపీను వైసీపీ అక్కడ కట్టరన్నమాట. ఎందుకంటే మామూలుగా అక్కడ టీడీపీ ఎక్కువ కాబట్టి ఆ ఊరు మొత్తం టీడీపీ ప్రభలు కట్టారు. వైసీపీ చుట్టుపక్కల కందుకూరు సైడు పొలుకూరు, దాని తర్వాత కోవూరు, శాఖవరం ఇలాంటి ఊళ్ళో కొన్ని కొన్ని వైసీపీ ప్రభలు ఉంటాయన్నమాట. ఇంకా మిగతా అన్ని టీడీపీ ఎక్కువ అనమాట. అక్కడ ప్రభలన్నీ టీడీపీ కడతారు. ఆర్కెస్ట్రాలు మటుకు దుమ్ము లేపారు. డ్యాన్సర్లో ఎక్కువ డీజే సాంగ్స్ వేస్తారు, కానీ మౌల్ సాంగ్ వేసేవాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఒక లక్కీ యూనిట్ తప్పితే మౌల్ సాంగ్ వేసేది, ఇంకెక్కడ ఏం లేదు. అన్ని డీజే సాంగ్స్, స్పీడ్ సాంగ్స్ వేయడమే జరిపింది. కొన్ని కొన్ని సుకాడ రెయిన్ డ్యాన్స్ కూడా వేశారనమాట. ఎక్కువ టైం లాస్ట్ కొంచెం ఒక గంట గంటన్నర ప్రోగ్రామ్ ఉందనగా రెయిన్ డ్యాన్స్ అనేది వేశారు. బాగా నెంబర్1గా చేశారు. కొన్ని కొన్ని ప్రభల కాడ ఏమో కింద 10-11 బేస్లు వేసి పైన టాప్లు వేసి ట్రస్ట్ చేయటం అంటే చాలా పెద్ద ప్రభ అనేది మనం అనుకోవాలి. ఆ డీజే సౌండ్ సిస్టమ్ మాత్రం బేస్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది, కానీ జనాలు కింద ఎక్కువ రావటం వల్ల కింద సైడ్ బేస్లు ఉంటాయి కాబట్టి సౌండ్ ఎఫెక్ట్ పైకి రాకుండా అయిపోద్ది. కానీ కొన్ని ట్రస్ట్లు వేసిన తర్వాత దాని ట్రస్ట్ల పక్కన మామూలుగా డీజే సిస్టమ్స్ అని పైకి లాగేస్తారు. ట్రస్ట్ పైకి లాగినప్పుడు ఇంకా అవతలకి బాగా వినపడుతుందన్నమాట. ఎప్పుడైనా కూడా సౌండ్ ఎఫెక్ట్ అనేది కొంచెం సాటిస్ఫై అవ్వాలంటే ప్రభ అటు ఇటుకి సెంటర్ ఉండాలన్నమాట. ఎప్పుడైనా జనాలు సెంటర్ ఉంటే మాత్రం అటు సైడ్ సైడ్ సౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది. ఆ సైడ్ ఈ సైడ్ ఉంటే చెవులు మాత్రం పోతాయి ఖచ్చితంగా. జాగ్రత్తగా అని ఈ తిరునాళ్ళు అనేది చూడాలన్నమాట. ఈ తిరునాళ్ళు అనేది ఒక సైడ్ ఉంటే మాత్రం చెవులనే పోతాయి. ఈ తిరునాళ్ళకి మైకుల సిస్టమ్ అనేది తక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే మా సైడు ఇలా గుంటిగంగ, ఇటు పక్క చేమకుర్తి, ఇటు సైడ్ అనమాట మైకులు మటుకు 160-160 500 గొట్టాలు అనేది కడతారు. ఆ మైక్ దెబ్బకి చెవులు పోతాయి ముందు. డీజే సిస్టమ్స్ వచ్చినాంచి ముందు ఆ బేస్ దెబ్బకి అందరూ జనాలు బాగా ఎక్ట్రాక్ట్ అవుతున్నారు. చూడటానికి కూడా చాలామంది వస్తున్నారు. మా సైడ్ తినాల మాటకు దుమ్ము దుమ్ముకు వస్తారు జనాలు. చెంగు సైడ్ బాగా చేస్తారు కాబట్టి అక్కడ కూడా మాసేపురం బాగానే చేశారు. కానీ మామూలు 11:30-12 మామూలుగా జనాలు అప్పటిదాకా బాగా వచ్చి 12:30 మామూలు జనాలంతా తగ్గిపోయారు అన్నమాట. అక్కడ వచ్చేసి అంకంతల్లి గుడి ఫేమస్. కొలుపులు అనేవి కొలుపుల్లాగా మామూలుగా సాంగ్యాలని కర్పుల్లాగా జరిపేసి లాస్ట్ అండ్ ఫైనల్ రోజు ముందు రోజు తినాలి అనేది చేస్తారు. పగల తిన్నాలు కూడా ఉంటుంది. పగల తిన్నాలు నైట్ తిన్నాలు అనేది అక్కడ బాగా ఫేమస్ అనమాట. జనాలు పొగులు ఎక్కువ వచ్చారు. నైట్ కంటే పొగులు కూడా బాగానే వచ్చారు. 2 రోజులు బాగానే చేశారనమాట. అక్కడ స్టార్టింగ్లో మహాదేవపురం ప్రభ కాడ మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. ఆ వలూరు ప్రభ కాబట్టి స్టార్టింగ్ రూట్లో కాబట్టి బాగా చేశారు. ఇక్కడ మహాదేవపురంలో మామూలుగా సైడ్ పన్నా లైటింగ్ తక్కువ వేసుకొని ప్రోగ్రామ్ అనేది పెంచుకుంటారనమాట. సెలబ్రిటీలు వాళ్ళందరూ ఎక్కువ వస్తారు. డిటెన్ రాజు ఒకటి వచ్చాడు. ఇంకోటి ఎవరు భూమిక అంటే డీ డ్యాన్స్ రామ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా రవీణ్ల ఈవెంట్లోకి వచ్చేసి తేజస్వి అంటే డీ డ్యాన్స్ రామ్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద డ్యాన్సర్లు అనేది వచ్చారనమాట. డీ షోలు చేసేవాళ్ళు, శ్రీదేవి డ్రామా కమిటీలో చేసేవాళ్ళు కూడా వచ్చారనమాట. ఒక టీం ఉంటుంది, మామూలుగా అదే డ్రెస్ కోడింగ్తో డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళు మాత్రం కొన్ని కొన్ని సార్లు అనేది మామూలుగా వేస్ట్ అనిపించాలి. నర్సరాపేట అంతా డ్యాన్స్ కూడా వేయరు వాళ్ళు, లైట్గా వేస్తారు. కానీ కొన్ని కొన్ని సాంగ్స్ మాత్రం వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ మాత్రం బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. మిగతా టైంలో నాకేం అంత సాటిస్ఫై అవ్వలేకపోయాను వాళ్ళ డ్యాన్సర్ల వల్ల. నర్సరాపేట డ్యాన్సర్లు మాత్రం నంబర్1గా డ్యాన్స్ చేస్తారు, ఇబ్బంది లేదు. ప్రభడేటికి పిలిచినందుకు న్యాయం చేస్తారన్నమాట. ఇంకా డ్యాన్సర్ అనేది గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో ఉన్నారు. ఆ డ్యాన్సర్లు కూడా మామూలుగా హైదరాబాద్ నుంచి బాగా ఇక్కడికి వచ్చి ఈ ప్రబల మ్యాన్కి ఫేమస్ చేస్తున్నారు కొంతమంది సెలబ్రిటీని పిలిచి. ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది, 2024 టైంలో ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు నర్సరాపేట వరకే ప్రబలకు అనేది ఎవరు పోయినా ఫేమస్ అయ్యాలన్నమాట. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద గెస్టులని సెలబ్రిటీని పిలవటం వల్ల జరుగుతుంది. ఏపీ కూడా ఈ తిరునాళ్ళు అనేది బాగా అప్డేట్ అవుతుంది అనమాట ఈ 2024. ఇంకా రానున్న సంవత్సరాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యి సెలబ్రిటీలు కూడా మన సైడ్ వచ్చి షూటింగ్లు గీటింగ్లు అన్నీ తీసి ప్రభలకి మామూలుగా అన్నీ ఫేమస్ చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈ సంవత్సరం 2024. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మా సైడ్ తిన్నాలని దుమ్ము లేస్తాయి. చేమకుర్తి, రామతీర్థం, గుంటిగంగ అనేవిధంగా చెమట ప్రతి చిన్న చిన్న విలేజ్లన్నీ దుమ్ము లేపుతారు తిరునాళ్ళు. ఈసారి ఎవరు మిస్ అవ్వద్దు. ఈడు చూసేవాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు. వచ్చే సంవత్సరం జనవరి 2 మే దాకా మా సైడ్ తిన్నాలని దద్దరిస్తారు. రవారం నువ్వు జిల్లా అటు సైడ్ అనమాట. రవారం తిన్నాల మొత్తం ఆ ఏరియాల నుంచి కూడా, దర్శి చుట్టుపక్కల ఏరియా నుంచి కూడా జనవరి నుంచి మే దాకా జరుగుతూ ఉంటాయి. అటు కూడా తినాలని అప్డేట్ అని రోజు రోజుకు నేను ఇస్తూ ఉంటాను. రేపు మళ్ళీ ఇంకా సెప్టెంబరు వినాయక చవితి ఈవెంట్లు కూడా అప్డేట్ ఇస్తాను. మామూలుగా డీజే సిస్టమ్స్ ఇవన్నీ మామూలుగా ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా కూడా అప్డేట్ వస్తూనే ఉంటుంది.
ఈసారి సంవత్సరం మాత్రం గుండిగంగ, చెంకుర్తి మరియు ఇటుపక్క రామతీర్థం తినాలని ఎక్సలెంట్గా జరగబోతాయి. 10, 12, 16 ప్రభలు కట్టే అవకాశం ఉంది 2025 సంవత్సరంలో. ఎవరు మిస్ అవ్వద్దు. ఈ అడ్రస్కి మామూలుగా మార్చి ఏప్రిల్ ఆ టైంలో జరుగుతాయి అనమాట. శంకరకొండ తినాలి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. డీజే సిస్టమ్స్ మరియు సెలబ్రిటీస్ అల్లాడిస్తారనమాట, ఏం ఇబ్బంది లేకుండా. ఎలక్షన్ కోడ్ వల్ల ఈ 2024లో శంకరకొండ తినాలి కొంచెం తక్కువ అయిపోయింది అనమాట. ఒక ప్రభతో ముగించారు చిన్నంగా. ఈసారి సంవత్సరం 12-11 ప్రభలతో శంకరకొండ తినాలి కూడా దుమ్ము లేపుతారు. నెక్స్ట్ మామూలుగా వచ్చేసి చెమట, ఇటు సైడు మచ్చేంపు సైడ్ చెమట, రామతీర్థం, గుండింగ మరియు ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద తినాలు ఉన్నాయి. కేవీ పాలెం ఈ సంవత్సరం 2024లో ఆగస్టు 19 కానీ 18 కానీ ఆ టైంలో మటుకు రామచంద్రపురం తినాలి ఉంది 2024లో. అది కూడా మీరు కొంచెం గుర్తించండి, ఆ తినాలను కూడా రండి. ఈ ఒంగోలు నుంచి చేంపూర్తి రామచంద్రపురం అనమాట 7-8 ప్రభలు కట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం 2024 ఆగస్టు నెలలో అనమాట. ఇక్కడ ఒంగోలు దగ్గర, చేంకూర్తి దగ్గర మర్చిట్ల పాలెం అనేది ఇంకోటి ఉండి అది వచ్చేసి 21 కన్ఫామ్గా జరుగుద్ది. ఇంకొక నెక్స్ట్ సంవత్సరం 2025లో ఉగాది స్పెషల్గా జాలపాలెం తిరణాలు ఉంది. అదే వినుకొండ దగ్గర ఇంకో పెద్ద తిరణాలు కూడా ఉంది. అది మాత్రం ఫిక్స్డ్ డేటు, మారేది ఏమి ఉండదు. ప్రతి సంవత్సరం మరియు తొలే కాసేకు మాత్రం వినుకొండ తినాలి ఫిక్స్గా జరుగుతుంది, అది కూడా డేట్ మారదు. ఇంకా 14 వచ్చేసి ఒంగోలు దగ్గర చేంకుర్తి కేవీ పాలెం వచ్చేసి 14 కన్ఫామ్గా ఫిక్స్గా జరుగుతుంది. ఆ తినాలు కూడా ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకపోతే శివరాత్రి రోజు మటుకు కోటప్పకొండ యాక్సిడెంట్గా జరుగుతుంది 20-24 ప్రభలతో. మొత్తం జనాలు అనేది కోటి మంది ఆ రకంగా దర్శనం చేసుకొని పోతారు. శివరాత్రి రోజు నైట్ మాత్రం కోటప్పకొండ తిరణాలు చాలా ఏపీలో 1 ఫస్ట్ తిరణాల యాక్సిడెంట్ తిరణాలుగా పేరుగాంచిన కోటప్పకొండ తిరణాలకు మాత్రం 1గా చేస్తారు. జనాలు అయితే ఎంతమంది వస్తారో తెలియదు, గుట్ల గుట్టకు వస్తారు జనాలు. అసలు మామూలుగా ఆ తిరణాలు అనేది చూడాలంటే రాసి పెట్టి ఉండాలి, ఆ రకంగా చేస్తారు తిరణాల. కొన్ని 16-17 కిలోమీటర్ల నుంచి ప్రభలం అనేది నిలబెట్టుకొని వచ్చి కోటప్పకొండ తిరణాలు అనేది బాగా చేస్తారు. మీరు చూస్తున్న మామూలు మాదేపురం తిరణాలు అనమాట, మహాదేవపురం 6 ప్రభుల కంటే తిరణాలే మీరు చూస్తున్నారు. ఇంకోసారి చెప్తున్నాను, 6 ప్రభుల మీద పెద్ద పెద్ద ఈవెంట్లు పిలిపించారు. కాకపోతే కోటప్పకొండలో మామూలుగా నార్మల్ ఈవెంట్లు పిలిపించి 10-15 మంది అమ్మాయిలతో ముగిస్తారు. కానీ ఇక్కడ ఈ మహాదేవపురం కందుకూరి దగ్గర ఈ తిరణాలు మటుకు ఒక్కొక్క ప్రభుకి 35-37 మంది గర్ల్స్ డ్యాన్స్లు తీసుకొచ్చారు. వీళ్ళకి మామూలుగా ప్రభుల ఐటింగ్ తక్కువ కట్టుకొని ప్రోగ్రామ్ మాత్రం డబ్బులు ఇస్తారనమాట వీళ్ళు బాగా. అందుకని ఈ ప్రోగ్రామ్ ఎక్సలెంట్గా బాగా చేస్తారు. ఈ డీజేలో కూడా మామూలు కనెక్షన్ ఇవ్వడం తేడా ఉంటుంది అనమాట. కనెక్షన్ కరెక్ట్గా ఇస్తే మాత్రం 1గా సౌండ్ ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది. కొన్ని బాక్సుల్లో కూడా తేడాలు ఉంటాయి అనమాట, వాటి కూడా సౌండ్ ఎఫెక్ట్. కానీ కొన్ని బేస్ వస్తుంటాయి, కొన్ని ఆడ కొన్ని ట్రిబుల్ వస్తుంటాయి, కలిపే వాళ్ళు దాంట్లో టాలెంట్ ఉంటుంది అనమాట. ఆ వైర్ కనెక్షన్ ఇచ్చే వాళ్ళ దాంట్లో టాలెంట్ లేకపోతే సౌండ్ ఎఫెక్ట్ కానీ కొంచెం అటుగా రాదు. బీవీ రెడ్డి సౌండ్స్ మాత్రం బేస్ కొంచెం బాగా వస్తుంది వినుకోండి అనమాట. ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి డీజే సిస్టమ్ ఎవరు కావాలన్నా. దాని తర్వాత కొత్తపట్నంలో కూడా డీజే సిస్టమ్ ఒకటి ఉంది మామూలు బీచ్ దగ్గర అనమాట. కొత్తపట్నంలో కూడా డీజే సిస్టమ్ ఒక అతను ఉంది, అతను కూడా బాగా ఫేమస్ అయ్యింది. ఎవరైనా కావాలన్నా కూడా అతను కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఈవెంట్స్ కూడా చాలా ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఈవెంట్స్ కూడా చెప్తాను. ఇంకా వేరే వీళ్ళు ఊర్ల నుంచి ఏ వీడియో ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో జస్ట్ కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను ఏ ఊరు నుంచి మామూలుగా ఈ వీడియో ఎంత దూరం పోయిందని తెలుసుకోవడానికి. కింద కామెంట్ చేయండి, చూస్తాను నేను కూడా ఏ ఊరు అనేది మెన్షన్ చేసి కామెంట్ చేయండి. ఈ నా వీడియో ఎక్కడ దాకా పోయిందో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇంకో విషయం, ఈ ఛానల్లో మామూలుగా విలేజ్ సంబంధించి నేచరు అనే వాటర్ ఫాల్స్ మరియు ఎక్కడైనా టెంపుల్ లాక్స్ ఇలాంటి ప్రబల వీలాగ్స్ డ్యాన్సులు ఇవన్నీ డ్యాన్స్ సంబంధించి ఇలాంటి వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. దీంట్లో వర్క్ సంబంధించి కూడా రావడం జరుగుతుంది. అన్నీ సంబంధించి ఈ వీడియోస్ అన్ని చేయబడుతుంది ఈ ఛానల్లో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి శ్రీశైలం డ్యామ్లని 3 గేట్లు ఎత్తారు, వాటికి కూడా నేను ఒకవేళ పోతే వీలాగ్ చేయడానికి ట్రై చేస్తాను, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం ఒకసారి శ్రీశైలం పోయి ఒక మొత్తం ప్లేసెస్ అన్నీ తిరిగి వీలాగ్ అనేది చేస్తాను, కొన్ని రోజులు ఆగి ఆ వీడియో కూడా కొంచెం లాంచ్ చేస్తాను అనమాట. రామతీర్థం మటుకు ఇంకా బాగా నీట్గా చేసి శివాలయం అనేది తీస్తాను అనమాట. ఒంగోలు దగ్గర మొత్తం 25 కిలోమీటర్ ఒంగోలు నుంచి 25 కిలోమీటర్ రామతీర్థం శివాలయం అనేది కూడా మీ వీలోకి చేస్తాను అనమాట. ఇలాగ ప్రభలు అనేవి బాగా అప్డేట్ అవుతున్నాయి కాబట్టి నేను ఎక్కువ వీడియోలు ప్రభలు అనేవి పెడుతుంటాను అనమాట. చూడండి, ఈ మహాదేవపురం అనేది సంవత్సరం జరుగుద్ది కాబట్టి నీకు నీ వీడియోలు ఈ అకౌంట్లో పెట్టడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్లో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, సిస్టమ్ సంబంధించి, ఈవెంట్స్ సంబంధించి, ప్రభలకు సంబంధించి అన్ని అప్డేట్స్ అన్నీ దీంట్లో వస్తుంటాయి. ఎవరు చూసి పోకుండా జస్ట్ లైక్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయి. మీరు మామూలుగా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. చాలా వీడియోస్ అనేవి ట్రై చేస్తాను. సో కానీ కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా తడికిలు కట్టే ఏరియాలు అంటే ఏమిటి అంటే మామూలుగా కోటప్పకొండ, సింగరకొండ, ఇక్కడ ఒంగోలు దగ్గర చేమకుర్తి దగ్గర రామతీర్థం, ఇవన్నీ తడికిలు కట్టే ఏరియాలు అన్నమాట, పెద్ద పెద్ద తిరణాలు. ఇక్కడ వచ్చేసి ఒంగోలు దగ్గర ఇంకోటి ఎర్రజిల్లా ఉంది, అక్కడ కూడా తడికిలు కట్టే అవకాశం ఉంది. ఆ తిరణాలు అయిపోయిందో లేదో నాకైతే తెలియదు. ఇంకా ఇక్కడ మామూలుగా జాళ్ళపాలెం అని ఒకటి ఉంది ఒంగోలు దగ్గర, జాళ్ళపాలెం కొండేపి ఏరియా దగ్గర, ఆ ఏరియా కూడా ఒక తడికిలు కడతారు అన్నమాట. పెద్ద పెద్ద ప్రభలు తడికిలు కడతారు, బాగా సంబరం చేస్తారన్నమాట. తడికి ప్రభ కట్ట అంటే అమౌంట్గా 20 లక్షల నుంచి 23 లక్షల దాకా పేమెంట్ అనేది అవుద్ది అన్నమాట తడికి ప్రభ కట్టడానికి. ఆ తడికి మామూలుగా ఇదే బోల్ట్ ఫిట్టింగ్ ఆనించి కడతారు, చాలా కష్టం. తడికి ప్రభ అంటే అందరూ చాలా గొప్పతనం అన్నమాట. ఆ తడికి లిఫ్ట్ చేయడం కానీ నిలబెట్టడం కానీ దానికి ప్రభ సెట్టింగ్ లైటింగ్ అరేంజ్ చేయడం కానీ చాలా కష్టం. ఇవన్నీ మామూలుగా బోల్ట్ ఫిట్టింగ్లు అయితే ఏడంటారు అరేంజ్ చేసి వెళ్ళిపోతారు, కానీ తక్కువ పేమెంట్. తడికి కట్ట అంటే చాలా కష్టం అన్నమాట. 10 నుంచి 12 రోజుల దాకా తడికి కడతారు. కోటప్పకొండలో మాత్రం వచ్చే ఇన్ని తడికిలే అనమాట, ఒక్క బోల్ట్ ఫిట్టింగ్ ఉండదు, అన్ని తడికిలే. వాళ్ళు కష్టానికి మనం మెచ్చుకోవచ్చు. ఆ తిరణాలు రాగానే ఒక నెల ముందే అరేంజ్ చేస్తా మామూలుగా కుర్రోళ్ళందరూ వచ్చి కుర్రోళ్ళు కూడా సాయం చేస్తారన్నమాట అక్కడ ప్రభలు కట్టడానికి. త్రికోటేశ్వర స్వామికి చాలా నెంబర్ వన్ ఫేమస్ అయిన తిరణాల. ఆ తిరణాల మటుకు లైఫ్లో ఎవరు మిస్ అవ్వకూడదు. వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా నెంబర్ వన్గా ఉంటుంది అన్నమాట ఆ తిరణాల మటుకు. ఎక్సలెంట్గా చేస్తారు. ఆ తిరణాలు జరిగేది శివరాత్రికి, కాకపోతే శివరాత్రి ముందు రోజు తర్వాత రోజు కూడా మొత్తం 3 ప్రోగ్రాంలు ఊరిలో చేసుకొని మళ్ళీ ఆ నిధులకి ప్రబలం అనేది నిలబెట్టుకుని తీసుకొచ్చి నిధులు చేస్తారన్నమాట శివరాత్రి రోజు కన్ఫామ్గా. ఈ